కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేసింది కర్ణాటకతో పాటు తెలంగాణలో అధికారంలోకి వస్తే లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిలో ఎక్కువ స్థానాలు సాధించవచ్చని ప్లాన్ చేస్తోంది వచ్చే నెలలో వరుసగా ప్రియాంక రాహుల్ గాంధీ పర్యటించనున్నారు మే మొదటి వారంలో ప్రియాంక మే పదిహేను తర్వాత రాహుల్ గాంధీ హైదరాబాద్ రానున్నారు అగ్రనేతల వరుస పర్యటనలు క్యాడర్లో కొత్త జోష్ నింపుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు దక్షిణాది రాష్ట్రాలపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు హస్తం నేతలు తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో కాంగ్రెస్ అగ్ర నేతలు వరుస పర్యటనలు చేయనున్నారు ఆదివారం కర్ణాటకలో ప్రచారం అనంతరం హైదరాబాద్కు వచ్చిన రాహుల్ గాంధీ ఎయిర్పోర్టులో తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు మే పదిహేను తర్వాత తెలంగాణలో పర్యటిస్తాను అని తెలిపారు ప్రియాంకా గాంధీ కూడా మే మొదటి వారంలో తెలంగాణలో పర్యటించనున్నారు మే నాలుగు లేదా ఐదున హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగనున్న నిరుద్యోగ నిరసన దీక్షలో ప్రియాంకా గాంధీ పాల్గొననున్నారు తన ఆహ్వానం మేరకు మేలో తెలంగాణలో పర్యటిస్తాను అని హామీ ఇచ్చినట్లు తెలిపారు చీఫ్ రేవంత్ రెడ్డి మే 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 అనేది స్పష్టత గాంధీ గారు మొదటి వారంలో తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు నిరుద్యోగ నిరసన కార్యక్రమంలో ముఖ్య వక్తగా వారు పాల్గొంటారు నేను ఢిల్లీకి వెళ్ళి ప్రియాంక గాంధీ గారిని కలిసి వారి అనుమతి తీసుకొని వచ్చినాను తెలంగాణ కాంగ్రెస్ ను అంతర్గత కలహాలు వేధిస్తున్నాయి ఇటీవల సీనియర్ నేత రెడ్డి పార్టీని వీడడంతో ఆదిలాబాద్ జిల్లా క్యాడర్ కాస్త నిరాశలో ఉంది ఓవైపు నేతలు హాత్ సే హాత్ జోడో కార్యక్రమం చేపడుతూ ఉంటే మరోవైపు సీనియర్లు హస్తాన్ని వదిలేసి వెళ్లడం ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది దీంతో పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తే క్యాడర్లో నూతనోత్సాహం నింపవచ్చని టీ కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు ఈ ఏడాది చివరిలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు అగ్రనేతల పర్యటనల తర్వాత ముఖ్య నేతలంతా నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు